ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ నుంచి, కారుమూరు సునీల్ వైసీపీ నుంచి పోటీ చేస్తారు కదా, ఎవరు గెలవస్తారు, గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఇక్కడ క్యాండిడేట్ గా, ఎంపీ క్యాండిడేట్ గా నిలబడటం జరిగింది. అదేవిధంగా అవతల సైడ్ కారుమూరి వారు అబ్బాయి నాగేశ్వర గారు అబ్బాయి నిలబడటం జరిగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయాలంటే విద్యావేత్త, పారిశ్రామికవేత్త ఉంటే చాలా బాగుంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఏ విధమైన పరిశ్రమలు కానీ ఏమి కూడా వస్తాం కూడా జరగలేదు. పుట్ట మహేష్ గారు యాదవ్ గారు కానీ వచ్చినట్లయితే ఆయన ఇండస్ట్రియల్ గేటు మంచి విద్యావేత్త కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మూడు పూలు ఆరు కాయల్లాగా చేస్తాం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారే గెలుపు జరుగుతుంది. సుమారు దాదాపు 70,000 పైసలుగా మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. నేను ఏలూరు పార్లమెంట్ పరిధి చూసుకుంటే కనుక పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ నుంచి, అలాగే కారుమూరు సునీల్ వైసీపీ నుంచి పోటీ చేస్తారు కదా, అంటే ఇద్దరు యువకులు అయినప్పుడు కూడా విజయవాడను వరిస్తుంది అనుకుంటున్నారు? పుట్ట మహేష్ యాదవ్ గారు అంటే యువకులు సొదగాక ఆయనకి రాజకీయ నేపథ్యం ఎప్పటి నుంచో ఉంది, అంటే సునీల్ గారికి ఉంది, కానీ ఇతనంత ప్రజల్లో ఇంతవరకు వెళ్ళ పుట్ట మహేష్ యాదవ్ గారి పేరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది. ఆయనకు అనేకమైన ఫ్యాక్టరీలు ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో పరిశ్రమ అనేది లేదు, నిరుద్యోగులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎక్కువ. ఈ పుట్ల మహేష్ గారు గారికి గెలిస్తే కానీ ఆయన ఇవ్వకూడదు కాబట్టి, చదువుకున్న ఉన్నత విద్యావంతులు కాబట్టి పార్లమెంట్లో మరి ఈ చింతలమూరు నియోజకవర్గం ప్రస్తావించి ఇక్కడ ఒక కంపెనీ ఏదైనా తీసుకొస్తే చాలా వరకు నిరుద్యోగ సమస్య తీరిపోవచ్చు అనే ఆశాభావంతో ప్రజలు ఉన్నారు కాబట్టి పుట్ట మహేష్ యాదవ్ గారికి కూడా మా మద్దతే ఉంటుంది. సైకిల్ గుర్తుగా ఆయన ఓట్లు వేద్దామని ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ కలిసే ఉంటారు కాబట్టి పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారు పారిశ్రామికవేత్త, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలని, 7 నియోజకవర్గ ప్రజల్ని కలుపుకోవడానికి ముందంజలో ఉన్నారు. పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే పోలవరం ప్రాజెక్టు కానీ 7 నియోజకవర్గాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి ముందంజలో ఉన్నారు పుట్ట మహేష్ యాదవ్ గారు. పుట్ట మహేష్ యాదవ్ గారు గెలవాలని కోరుకుంటూ పుట్ట మహేష్ యాదవ్ గారు ప్రజల్లో బాగా అనుకున్న ప్రజల్లో బాగా తిరగడంలో ముందంజలో ఉన్నారు. సీనియర్ నాయకులు టీడీపీలో గెలిపించడంలో ముందంజలో ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ అని కాదండి, పుట్ట మహేష్ యాదవ్ గారు ప్రజల్లో మనిషి, ప్రజల్లో తిరుగుతున్నారు. పుట్ట మహేష్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది, 7 నియోజకవర్గాలు ప్రజలు అందరూ కోరుకుంటున్నారండి. వెనుక ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ యాదవ్, కారుమూరు సునీల్ ఏమో వైసీపీ నుంచి పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పుట్ట మహేష్ గెలిస్తే బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళంతా ఇద్దరు ఇప్పుడు రోషన్ కానీ పుట్ట మహేష్ గారు కానీ ఎన్ఆర్ఐలు, ఒక మంచి భవిష్యత్తు ఉన్న కుర్రోళ్ళు, ఇద్దరు యువకులు. వాళ్ళు రావడం వల్ల మనకేంటంటే ఒక ఎన్ఆర్ఐ మనకు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వస్తున్నారంటే వాళ్ళు ఏం ఆశించి పోటీలు చేస్తలేదు. ఇక్కడ వాళ్ళు గతంలో హెల్ప్ చేశారు, ఇప్పుడు హెల్ప్ చేసే మనస్తత్వమే కానీ వాళ్ళది, ఏదో ఓటు వేసారు వీళ్ళకి మనం గెలిచాము అని మనల్ని పక్కకు వదిలేసే మనస్తత్వం మటుకు వాళ్ళిద్దరిది ఎవరిది కాదు. ఎందుకంటే వాళ్ళకి లక్షల మీద జీతాలు వచ్చే ఒక ఎంప్లాయీస్ ఉండి ఎందుకు వచ్చారంటే ప్రజల సేవ చేస్తాకే వచ్చారు. వీళ్ళిద్దరు ప్రజల సేవ కూడా చేస్తారు, ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు కూడాను కరోనా టైంలో బోల్డ్ హెల్పింగ్ చేశారండి. కరోనా టైంలో మంచి హెల్పింగ్ చేశారు వాళ్ళిద్దరు కూడా, ఎవరు ఎంపీ ఎమ్మెల్యే ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు. అలాంటి కరోనా టైంలోనే ఏ పదవి లేనప్పుడు అంత హెల్ప్ చేసిన వాళ్ళు పదవి వచ్చాక ఎంత చేస్తారు ఒక్కసారి మనం ఆలోచించుకోండి.